Hi friends, ee video lo manam extra hard disk nu e vidhanga install cheyalo telusukundam. Munduga CPU ku unna connections anni kuda unplug cheseyandi. Unplug chesina tarvata CPU door open cheyandi. దీని కోసం మనకు కావాల్సినవి 1 SATA హార్డ్ డిస్క్, 2 SATA డేటా కేబుల్, 3 Molex టు SATA పవర్ కేబుల్ అడాప్టర్. ఇప్పుడు నేను తీసుకున్నది SATA హార్డ్ డిస్క్ కాబట్టి దీనికి 2 కనెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ది వచ్చేసి SATA డేటా కనెక్టర్, రెండవది SATA పవర్ కనెక్టర్. ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్కి కేబుల్స్ని కనెక్ట్ చేద్దాం. ముందుగా పవర్ సప్లై నుండి వచ్చిన పవర్ కేబుల్ను ఈ విధంగా హార్డ్ డిస్క్కి కనెక్ట్ చేయండి. ఒకవేళ మీకు పవర్ సప్లై నుండి వచ్చిన పవర్ కేబుల్స్ సరిపోకపోతే Molex టు SATA పవర్ కేబుల్ అడాప్టర్ తీసుకోండి. ఇదైతే మనకి కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ దాంట్లో దొరుకుతాయి, లేకుంటే దీని లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కావాలి అనుకున్న వాళ్ళు లింకు క్లిక్ చేసి ఆన్లైన్లో తీసుకోగలరు. దీన్ని ఎక్కడ కనెక్ట్ చేయాలి అంటే SATA పవర్ కేబుల్ పక్కన Molex ఫిమేల్ కనెక్టర్ ఉంటుంది. దీనికి మనం తీసుకున్న Molex మెయిల్ అడాప్టర్ని ఈ విధంగా కనెక్ట్ చేయండి. పవర్ కేబుల్ను ఈ విధంగా హార్డ్ డిస్క్కి కనెక్ట్ చేయండి. ఇప్పుడు SATA డేటా కేబుల్ను మదర్ బోర్డులో SATA కనెక్టర్స్ ఉంటాయి, ఈ కేబుల్ని ఈ కనెక్టర్కి కరెక్ట్గా ఫిక్స్ చేయండి. ఇప్పుడు SATA డేటా కేబుల్ని మదర్ బోర్డులో ఉన్న SATA కనెక్టర్స్ నుండి ఈ కేబుల్ని ఈ కనెక్టర్కి కరెక్ట్గా ఫిక్స్ చేయండి. ఇప్పుడు హార్డ్ డిస్క్ని లోపల పెట్టి స్క్రూలు వేసి ఫిక్స్ చేయండి. హార్డ్ డిస్క్ ఇన్స్టలేషన్ పూర్తయింది. ఇప్పుడు మన కంప్యూటర్ ఆన్ చేసి మై పీసీని రైట్ క్లిక్ చేసి మేనేజ్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళండి. డిస్క్ మేనేజ్మెంట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దీన్ని ఓకే చేసి మీ హార్డ్ డిస్క్ని యాక్టివేట్ చేయండి. నేను 1 TB హార్డ్ డిస్క్ కనెక్ట్ చేశాను కాబట్టి 931 GB చూపిస్తుంది. దీనిపై రైట్ క్లిక్ చేసి న్యూ సింపుల్ వాల్యూమ్ని క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. దీన్ని కూడా నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు కంప్యూటర్లో లేని ఒక నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఫినిష్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఫార్మాట్ కంప్లీట్ అయింది, హెల్దీ అని చూపిస్తుంది. ఇప్పుడు మై పీసీలోకి వెళ్ళి
ఏ నేమ్తో ఇచ్చారో ఆ డ్రైవ్ను ఉపయోగించుకోవచ్చు. ఈ హార్డ్ డిస్క్ను 3 భాగాలుగా పార్టిషన్ చేయాలి అనుకుంటే పార్టిషన్ చేసే వీడియో దాని యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి చూడగలరు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.